తెలంగాణ రైతుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. బడ్జెట్ లో ఇరిగేషన్ శాఖకు 28,000 కోట్లు కేటాయించాలని కోరుతామన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. తెలంగాణలోని ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు ప్రాజెక్టులపై అధికారులతో చర్చించారు. భీమా నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లు సకాలంలో పనులు చేస్తున్నారా అని మంత్రి ఆరా తీశారు. ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని అధికారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు జారీ చేశారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీల పరిస్థితిపై చర్చించారు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ఆలోచిస్తామన్నారు. బడ్జెట్లో ఇరిగేషన్ శాఖకు 28,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరతామన్నారు. వాటిలో గత ప్రభుత్వం తీసుకున్న అప్పులకే ఎక్కువ భాగం రుణాలు వడ్డీ చెల్లింపులకే పోతుందన్నారు. 8,000 కోట్ల రూపాయలు కొత్త ప్రాజెక్టుల పనుల కోసం కేటాయించినట్లు ఉత్తమ్ తెలిపారు. ఈ సంవత్సరం పనుల విస్తరణ కోసం 11,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. 6.5 లక్షల కొత్త ఆయకట్టును తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యమైన ప్రాజెక్టులను ఈ ఏడాది చివరిలోగా పూర్తి చేస్తామన్నారు. అందుకోసం ఆర్థిక శాఖకు బడ్జెట్ ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిపిన మంత్రి ఉత్తమ్ కేంద్ర ప్రభుత్వ అధికారులతో ప్రాజెక్టులపై మరోసారి సమీక్షిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం నీటిపారుదల శాఖను అస్తవ్యస్తంగా తయారు చేసిందని మండిపడ్డారు.